అందరికీ నమస్కారం. ఓట్ నీడ్ గ్యారెంటీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఆ సంస్థ విధి విధానాలు ఓటు యొక్క గొప్పతనం గురించి ఈరోజు మనతో మనసులో మాట పంచుకోవడానికి ఉన్నారు. ముందుగా సోగర బేంగర్ నమస్కారం. సోగర బేంగర్ ఇక రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా అధికార పార్టీ ఉద్యమకారులను ఏ విధంగా సత్కరిస్తుంది గౌరవిస్తుంది? ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే మొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు, ఒక మహిళను పట్టుకొని అంత మాట మాట్లాడడం ఎంత దుర్మార్గం అది. అసలు అంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి, ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, కానీ ఒక ప్రజాప్రతినిధి అటువంటి గ్రూప్ వన్ ఆఫీసర్, గ్రూప్ వన్ ఆఫీసర్ ఒక మహిళ, ఒక మహిళ అంటే ఆమె అంటే ఇక్కడ కుల ప్రస్తావన అక్కర్లేదు, ఆమె బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ఆమె ఒక మహిళ అంటే ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏంటో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు నిరుద్యోగులకు మేము భృతి ఇస్తాం, తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని ఉద్యమంలో మాట్లాడినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నాయకులు ఇవాళ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేము, అమాలీల పనులు కూలిగా ఉన్నాయని చెప్పి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల కావచ్చు, నిరుద్యోగుల పట్ల కావచ్చు, తర్వాత వాళ్ళ తప్పులని వాళ్ళు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులని మరి ఎవరైతే ప్రజల పక్షాన చెప్తున్నటువంటి జర్నలిస్టులని అరెస్ట్ చేసినటువంటి తీరు కావచ్చు, మొన్న రఘు గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు చాలా బాధకరం. అంటే ఎవరు మాట్లాడొద్దా ఇవాళ? ఇవాళ ఏ పరిపాలనలో బతుకుతా ఉన్నాం? రాజ్యాంగపరమైన పరిపాలనలో బతుకుతున్నావా, లేకపోతే మీకు సొంత రాజ్యాంగం ఏమైనా ఉందా? కొన్ని అదైనా చెప్పండి. మీ సొంత రాజ్యాంగం మీ 4 గోళ్ల మధ్యలో మాట్లాడుకొని మీరు అన్ని వ్యవస్థలను మీ చేతిలో పెట్టుకొని మీరు మీ సొంత రాజ్యాంగాన్ని ఏమైనా బయట మరి అవలంబిస్తున్నారా? ఇవాళ ఇవాళ ఎవరైనా తప్పు చేస్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ ప్రకారం చెయ్యండి మీరు. అంతేగాని ఇవాళ ఈటల రాజేందర్ గారి ఎపిసోడ్ కూడా మనం చూసుకున్నట్టయితే ఒక్క ఈటల రాజేందర్ గారి మీదనే మరి ఎందుకంత కక్ష? ఇవాళ ఈటల రాజేందర్ గారు చేసినటువంటి ఏమైనా తప్పులు ఉంటే మనం వెనకేసుకోవడం రావడం లేదు, కానీ అదేవిధంగా ఈటల రాజేందర్ గారితో పాటు మిగిలిన వాళ్ళ మీద కూడా వచ్చినాయి కదా, మరి వాళ్ళ ఎందుకు మీరు దాసుకొని మూసుకొని ఉంటున్నారు, వాటి కోసం ఎందుకు మాట్లాడట్లేదు? ఇవాళ కళాకారులకేవో ఒక పదవి పడేసి వాళ్ళ నోళ్ళలో కూట్లేసి నోళ్ళు బంద్ చేసి పెట్టి. సోగర బేయం గారు సాక్షాత్తు గౌరవ యువరాజు గారు కేటీఆర్ గారు నారాయణఖేడ్ జిల్లాకి వెళ్తే మహిళలందరినీ కూడా అంటే పూర్వకాలం నిజాం నవాబుల పాలనలో ఏ విధంగా అయితే దొరాని బాంచన్ కాలుముక్త అంటామో సేమ్ సీను రిపీట్ అయింది. దానికి ఆ కారణభూతం సాక్షిభూతం గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు. ఇక్కడ సేమ్ సంతోష్రావు గారు కూడా వెళ్తే అక్కడ కూడా మహబూబ్నగర్లో 2 కిలోమీటర్లు మహిళలు నిల్చోబెట్టారు. అంటే మనం పురోగమనంలో ఉన్నామా తిరోగమనంలో ఉన్నామా? అంటే మనం ఏమైతుందంటే ఇప్పుడు తెలంగాణ వస్తే మా నిధులు నీళ్లు నియామకాలని మాట్లాడుకున్నాము, ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఇప్పుడు పక్క ప్రాంతం వాడు మన కాలేజీ గారు చెప్పారు కదా పక్క ప్రాంతం వాళ్ళు మోసం చేస్తే తరిమి కొట్టండి అని, మరి మన ప్రాంతం వాళ్ళు చేసే పని ఏంది? ఇవాళ మన మన ప్రాంతంలో ఉద్యమంలో ఉన్న మాట ఉన్నప్పుడు ఏమో ఒక మాట, ఒడ్డెక్క దాకానేమో ఓడమల్లు అని అన్నారు, అధికారంలోకి పోయినాక బోడమల్లు అని అంటున్నారు. ఇవాళ సంతోష్రావు గారు ఇవాళ ఆయన ఉద్యమంలో ఆయన పాత్ర ఏందండి? ఆయన రాజ్యసభ ఎంపీ ఎట్లయితారండి? కేసీఆర్ గారు ఎట్లిస్తారండి ఆయనకి? అంటే ఆయన కేసీఆర్ గారికి మందు గోలు ఇస్తే ఆయన ఎంపీ అయిపోతాడా? ఆయనే చెప్పారు అసలు నాకు ఇంత పెద్ద పదవి పెద్ద నాన్నగారు ఎలా ఇచ్చారు, నేను నమ్మలేకపోతున్నాడు కూడా అన్నారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇవాళ ఏం లేదండి, ఇవాళ అక్కడ బీజేపీ కావచ్చు, ఇక్కడ 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 ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వాలకు ఎట్లా అంటే సామాన్యమైన ప్రజలు, అనగారైన ప్రజలు, బలహీనమైనటువంటి ప్రజలు, తర్వాత ఆనాటి నుండి ఈనాటి వరకు మరి ఎట్టి చాకరి చేసే ప్రజలు వాళ్ళందరూ కూడా బానిసలుగానే ఉండాలి. ఈ భూస్వాములు, పెట్టుబడిదారులు, సేట్లు వీళ్ళంతా ఎప్పుడు రాజకీయ అధికారం పంచుకోవాలి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి, తర్వాత సామాన్యమైన ప్రజలకు తిండి కోసం వీళ్ళ కాళ్ళ దగ్గర వీళ్ళకు పెంపుడు కుక్కల్లాగా వీళ్ళ బయట గేట్ల దగ్గర కుక్కల్లాగా కాపలా కాసుకుంటా ఉండాలి. అంటే ఈరోజు చాలా మంది టిఆర్ఎస్ పార్టీలోకి నచ్చి ఇవాళ కూడా కొంతమంది పోయి చేరారు. అంటే వాళ్ళు బానిసత్వానికి అలవాటు పడి వెళ్ళారనుకోవాలా, లేదంటే చనిపోయినటువంటి రైతు ఆత్మహత్యలు, చేనేత ఆత్మహత్యలు, నిరుద్యోగ ఆత్మహత్యలు నచ్చి దానిని ఇంకా కొనసాగింపుగా వాళ్ళు వెళ్ళి చేరుతున్నారు అనుకో? నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, ఈరోజు వెళ్ళినటువంటి వాళ్ళు తెలంగాణ వచ్చినప్పటి నుండి ప్రజల్లో వాళ్ళ పాత్ర ఏంటి?
ప్రజల సమస్యల మీద వాళ్ళు ఎక్కడైనా మాట్లాడారా? వాళ్ళు ఎప్పుడైనా స్పందించారా? ప్రజల మధ్యలోకి వచ్చారా? 7 సంవత్సరాల నుంచి ప్రజలు నానా బాధలు పడుతున్నారు. ఈ పరిపాలనలో ప్రజలు నానా బాధలు పడుతూ బతుకు భరోసా లేక బతుకు దిక్కు లేక ఆత్మహత్యలు చేసుకొని ఇవాళ పిహెచ్డి చేసిన స్కాలర్లు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఉద్యోగం రాక చచ్చిపోతున్నారు. ఎప్పుడన్నా ఇవాళ పోయిన వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళ ముఖం కనబడ్డదా? వాళ్ళ దగ్గర ఎప్పుడన్నా బయటకు వచ్చిండ్రా వాళ్ళు? అసలు అటువంటి వాళ్ళని లెక్కలోకి తీసుకోవద్దండి. ఎందుకంటే ఇవాళ అటువంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏడ ఉన్నా ప్రజలకు పెద్దగా ఉరిగేది ఏం లేదు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ ఏదో ఒక కులం పేరు చెప్పి ఇవాళ బీసీలకు ఈయనంతా ఈయన పెద్ద తోపు అని చెప్తే ఎవరు? ఇప్పుడు అదే సామాజిక వర్గం నుండి ఇప్పుడు మీరు కూడా అదే సామాజిక వర్గం నుండి ఉన్నారు. మరి మీరు ఎంతో గలమెత్తుతున్నారు ప్రజల సమస్యల పట్ల. మీ జర్నలిస్ట్ వృత్తి మీరు చేసుకుంటూ కూడా ప్రజల సమస్యల పట్ల కావచ్చు, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఒక మనిషి లెక్క, ఒక పౌరుడు లెక్క, ఒక ఓటర్ లెక్క మీరు స్పందిస్తున్నారు. మరి వీళ్ళు నాయకులని గంజి తెల్ల బట్టలు వేసుకొని ఎప్పుడన్నా వీళ్ళ ముఖాలు చూసినామా మనం? ఎక్కడన్నా బయట ఏ సమస్య మీద అయినా ప్రజలకు అండగొచ్చి ఉన్నారా? ఇవాళ 7 సంవత్సరాల దాకా ఇంట్లో పండుకొని ఆ పార్టీ పండుకుందని చెప్పి ఇప్పుడు లేచి ఉన్న పార్టీ దగ్గరికి వచ్చి కండ కప్పుకుంటే పెద్ద నాయకుడు అయిపోతాడా? కాదండి, తప్పు. అధికారం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఎప్పుడు కూడా ప్రజలు నిజాయితీ పనులను చూస్తారు. అయితే ఇవాళ ఓట్లు కొనే ప్రజలను కూడా, ఇవాళ ఓట్లు ఒకటేనండి దీనికి మార్గము, ఈ పెట్టుబడి రాజకీయాలు, ఈ దుర్మార్గమైన రాజకీయాలు, ఈ దోపిడి దొంగలు, ఈ రాజకీయ అధికారం అడ్డం పెట్టుకుని భోగాలు అనుభవించే ఈ దోపిడి దొంగలందరూ కూడా ఇవాళ వాళ్ళ ముళ్ళే మూట సర్దుకొని వాళ్ళ ఇంట్లో ఉండాలంటే దానికి కారణం మన ప్రజల చేతుల్లోనే ఉంది. అదొక్కటే ఆయుధం, ఓట్ అనే ఆయుధం. ఆ ఓట్ అనే దానికి ప్రజలు విలువ తెలుసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఓట్ అనేది ఇంట్లో మన ఇప్పుడు పని మనిషిగా చేసుకునే మన అక్కలకు కూడా ఓటు ఉంటుంది, మన ఇంట్లో ఉండే అమ్మలకు కూడా ఓటు ఉంటుంది, మన ముసలమ్మకు కూడా ఓటు ఉంటుంది. కానీ మన అమ్మలకు అసలు ఓటు అనేది ఎందుకు ఉన్నది అనేది తెలియదు. ఎందుకంటే అంత చైతన్యం తీసుకురాలి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ విద్యను కూడా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారంటే, ప్రజలకు గనక ఒక మంచి విద్య తెలిసి వాళ్ళు రాజ్యాంగం చదువుకొని వాళ్ళ హక్కులు తెలుసుకొని వాళ్ళ బాధ్యతలు తెలుసుకొని ప్రశ్నిస్తే ఈ దొంగ నాయకులు అంతా ఎక్కడ ఉంటారండి? దోపిడి నాయకులు అంతా ఎక్కడ ఉంటారు? ముళ్ళ మూట సర్దుకొని వీళ్ళు కూడా కష్టపడి ఒళ్ళు వంచి పనిచేయాలి. సుగర బేగం గారు, ప్రస్తుతం రాజన్న రాజ్యం కోసం షర్మిల గారు తెలంగాణ గడ్డ మీద పార్టీ పెట్టారు. మీరు ఒక మహిళగా దాన్ని ఆహ్వానిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఎస్పెషల్లీ మీరు తెలంగాణ ఉద్యమకారిని. ఇప్పుడు షర్మిల గారు ఒక మహిళగా ఈ ప్రాంతం కోడలను అని చెప్పి వారు వచ్చారు. అంటే నేను మామూలుగా వ్యక్తిగతంగా అయితే ఖచ్చితంగా మహిళలు రాజకీయంగా 50% ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఓటు హక్కు అనేది అందరికీ ఉన్నప్పుడు, మహిళలకి పురుషులకి అందరికీ సమానమైన ఓటు హక్కు ఉన్నప్పుడు, అదేవిధంగా రాజకీయ అధికారంలో మహిళలు 50% కాదు కదా, అసలు దర్దాపుగా లేరు. ఏ ఎక్కడైనా ఏ వేదిక మీద, రాజకీయ వేదిక కావచ్చు, ప్రజా సంఘాల వేదిక కావచ్చు, ఏ వేదికల మీద కూడా మహిళలకు అసలు ప్రాధాన్యత ఉండదు. మహిళలను ఓట్లేసే మిషన్లు, యంత్రాల లాగా చూస్తున్నారు. కాబట్టి అటువంటి సందర్భంలో అయితే ఇప్పుడు షర్మిల గారు నేను రాజన్న రాజ్యం తీసుకొస్తా అని చెప్పి వారు వచ్చారు. అయితే నేను ఒక మహిళగా ఆమె పార్టీ పెట్టడానికి నేను వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే దేశంలో ప్రజాస్వామ్య దేశంలో మన దేశంలో ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ మనం అడుగుతుంది ఏంటంటే, ఆమె మొన్న ఒక మాట్లాడుతూ ఇక్కడ ఇష్టం వచ్చిన పరిపాలన జరుగుతూ ఉంటే మేము ఏమైనా చేతికి గాజులు వేసుకొని ఉన్నామా అని అన్నారు. ఆమె చేతికి గాజులు వేసుకునే మహిళ ఆమా? మరి చేతికి గాజులు వేసుకునే మహిళనే ఆమెకు ఆమె తక్కువ చేసుకొని మాట్లాడితే ఎట్లా? ఇవాళ నేనేమంటున్నానంటే, పురుషుల కంటే మహిళలు కమిట్మెంట్లో కానీ, తర్వాత పోరాట పటిమలో కానీ, తర్వాత వ్యక్తిగతంగా కానీ, అదేవిధంగా ఒక కమిట్మెంట్లో కానీ గట్టిగా నిలబడే వాళ్ళని నా అభిప్రాయం పురుషుల కంటే కూడా. ఎందుకంటే పురుషుడు రోజుకొకటికి అమ్ముడు పోతా ఉంటాడు, ఎందుకంటే భోగాలు అనుభవించాలి కదా. అంటే పురుషులకు క్యారెక్టర్ ఉండదు అంటారా? అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇప్పుడు అంటే నేను అందరినీ అనట్లేదు, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇవాళ కాంగ్రెస్ లో 12 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పోయినండి టీఆర్ఎస్ పార్టీకి? ఇవాళ అన్ని రకాల పదవులు అక్కడ అనుభవించింది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు తను కష్టపడి తన పార్టీని, తన రాజ్య విస్తరణని ఆయన వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నారు. దాదాపుగా ఆ 12 మంది ఎమ్మెల్యేని రాళ్లతో కూడా కొట్టమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి మారిన వాళ్ళనే కొట్టమంటున్నారా, ఇతర పార్టీ నుంచి కూడా అధికార పార్టీలో మారిన అందరినీ కొట్టమంటున్నారు ఆయన? ఇప్పుడు ఒకటండి, ఏ అసలు ఈ పార్టీ మార్పిడి అనేదే తప్పు. ఎందుకంటే
ఇప్పుడు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగానే ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వైఎస్ గారు ఉన్నప్పుడు కూడా జరిగింది కదా ఇదే తదంగం అంతా. అది ఏదైనా తప్పని చెప్తున్నాం మనం ఇవన్నీ సమర్థించట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వేరే వాళ్ళు పోయినా మనం దాన్ని సమర్థించం. ఎందుకంటే మీకు అంటే ఆయన ఓన్లీ పార్టిక్యులర్ గా కాంగ్రెస్ పార్టీ మార్ల వాళ్ళనే రాళ్లతో కొట్టమంటున్నారు. చాలా మంది ఈ మధ్య కూడా మారే వాళ్ళం కూడా రాళ్లతో కొట్టమని చెప్పట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే అది ఇక ఆయన వ్యక్తిత్వం సంబంధించిన విషయం అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. కానీ మనం ఒక ప్రజాస్వామిక వాదిగా మనం ఏమంటున్నామంటే ఇవాళ పూటకో పార్టీ పూటకో కండువ పూటకో జెండా ఇలా రట్టుకొని తిరుగుతా ఉంటే మీరు నాయకులుగా అనిపిస్తలేరు. ఇవాళ సంతలో దున్నపోతులు ఉంటాయి కదా ఆ దున్నపోతులు అనిపిస్తా ఉన్నాయి మనకి. ఈనాటి మన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగిస్తున్నాం. నువ్వేమో మా పార్టీ సన్నాసుల మఠం అంటున్నావు. ఏమో మరి సన్నాసుల మఠం అయితే నాకు తెలిసి సన్నాసుల మఠంలో కనీసం ప్రార్థనలు గోళ లొల్లిని ఉంటుంది. నీ మఠంలో అలా లొల్లి గోడ కూడా లేదు. వస్తురు సపరేట్ కూర్చుంటారు సపరేట్ వెళ్ళిపోతున్నారు. ఇట్లా కూర్చుంటారు అట్టబోతురు. ప్రజల సమస్యలు చెప్తలే, వాళ్ళ సమస్యలు కూడా చెప్తలే.